జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ప్రెస్ మీట్ జమునా హచరీస్ భూముల్లో సర్వే నంబర్లో 13081 లో సిల్లింగ్ భూములో అసైన్ భూములు ఉన్నాయి. ఈ భూముల్లో ఎస్సీ ముద్రాజ్ వంజర వివిధ కమ్యూనిటీ ఉన్నాయి. 1974 ప్రకారం పౌల్టీ ఫామ్ లో పీసీఓ పర్మిషన్ లేదని చెప్పారు. అక్రమంగా దౌర్జన్యంగా తీసుకున్న భూములను ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చామని పేర్కొన్నారు. 56 మంది గల 76 ఎకరాల 30 గుంటల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారని వివరించారు. అసైన్ భూముల్లో ప్రలోభాలకు గురి చేశారని, ఆ భూములకు రిజిస్ట్రేషన్ కావని తెలియజేశారు. ఇలాంటి అనుమతి లేకుండా పెద్ద పెద్ద షెడ్లు నిర్మాణం చేశారని, హల్దీవాగు దగ్గర 97 సర్వే నెంబర్లో పౌల్ట్రీకి సంబంధించి వేయడం జరిగింది. జమున హచరీస్ భూములకు సంబంధించిన 76-30 గుంటల అక్రమంగా దౌర్జన్యంగా కబ్జా చేశారని చెప్పారు. అచ్చంపేట గ్రామానికి చెందిన 56 కుటుంబంలో చెందిన 76 ఎకరాల 30 గుంటల భూమి కబ్జా జరిగిందన్నారు. భూమి హక్కుదారులు మా భూమి కావాలని కోరడం జరిగింది. ఈ విషయమని ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఒక 3 ఎకరాల వరకు సో మనం డీటెయిల్ గా స్టడీ చేస్తే ఇదేందంటే ఇది ఒరిజినల్ గా కార్డ్ డేటా అని మనకు ఉంటుంది. స్టాంప్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఒక ప్రొహిబిటరీ ఆర్డర్స్ బుక్ అని ఉంటుంది. ఇప్పటికి కూడా అది యాక్చువల్ గా పిఓబి లో ఉంది, అంటే ప్రొహిబిషన్ లో ఉంది. రిజిస్ట్రేషన్ ఎప్పటి నుండి 2010 నోటిఫికేషన్ అప్పటి నుండి ఇప్పటి వరకు నోటిఫికేషన్ లో ఉంది. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ కూడా ఇది బ్యాన్ లిస్ట్ లో పెట్టింది. సో ఈ 2 సర్వే నెంబర్స్ మీద రిజిస్ట్రేషన్స్ జరిగాయి. రిజిస్ట్రేషన్స్ ఎలా జరిగాయి, జమునా హచరీస్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం చూసాము. ఆ రిజిస్ట్రేషన్ టోటల్ గా ఐ థింక్ ఇన్ఫ్లుయెన్స్ గురై చేసి బలవంతంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు ప్రిలిమినరీ గా గమనించడం జరిగింది. ఇది సెక్షన్ 22A ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కూడా వ్యతిరేకము. సో దీన్ని సెక్షన్ రూల్ 243 ఆఫ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ లో ఈ సేల్ డేట్స్ కూడా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్, అసైన్ ల్యాండ్ కాబట్టి అసైన్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ మీద కలెక్టరు ఐజీకి డీనోటిఫికేషన్ ప్రపోజల్ పంపించకుండా చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మేము చెక్ చేసాము డీటెయిల్ గా, సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో చెక్ చేసాము, తహసీల్దార్ కలెక్టర్ ఆఫీస్ లో చెక్ చేసాము. డీనోటిఫికేషన్ ప్రపోజల్ లేదు, రికమెండేషన్ లేదు, అవి లేకుండా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సర్వే నెంబర్ 81లో, సర్వే నెంబర్ 130లో. ఇంతే కాకుండా ఈ సీలింగ్ రూమ్లు ఏవైతే ఉన్నాయో అవి దౌర్జన్యంగా ఆక్యుపై చేశారు చెప్పడం జరిగింది. పెద్ద పెద్ద షెడ్స్ ఇన్ఫాక్ట్ సర్వే నెంబర్ 130లో మీకు మ్యాప్స్ ఇస్తారు. నెక్స్ట్ సర్వే నెంబర్ 130లో పెద్ద పెద్ద పౌల్ట్రీ షెడ్స్ కట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ భూములు ఏవైతే ఒరిజినల్ గా అగ్రికల్చర్ భూములు, ఇవి అగ్రికల్చర్ కన్వర్షన్ జరగలేదు. అసలు కన్వర్షన్ ఇవ్వకూడదు అసైన్ ల్యాండ్స్ మీద అండ్ నీళ్ల మీద. అవన్నీ సంబంధం లేకుండా అగ్రికల్చర్ కి ఏవైతే భూములు కనిపిస్తాయో ఆ భూములన్నీ దానికి సంబంధం లేకుండా మొత్తం షెడ్స్, పెద్ద పెద్ద షెడ్స్ వేయడం జరిగింది. ఇదంటే మీరు కూడా చూడొచ్చు. ఇది యాక్చువల్ గా లాస్ట్ టైం మీడియా వాళ్ళు చాలా అడిగారు ఎవిడెన్సెస్, అందుకనే చూపించడం జరుగుతుంది. సో పెద్ద పెద్ద షెడ్స్ వేయడం జరిగింది. తర్వాత పెద్ద సైలో కూడా, ఫీడర్ ప్లాంట్ సైలో కట్టారు, ఎటువంటి దీనికి ఇవి కూడా లేవు. సో ఈ మొత్తం ఈ సో దీంట్లో బేసికల్ గా ఏంటంటే అసైన్ ల్యాండ్ భూముల వరకు ఒకటి మనకు ప్రిలిమినరీ గా తెలిసింది ఏంటంటే సుమారుగా 70 ఎకరాల 33 గుంటలు, దాదాపు 56 అసైనీస్, దాంట్లో బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, 49 ఫ్యామిలీస్, 4 ఎస్సీ ఫ్యామిలీ, 2 ఎస్టీ ఫ్యామిలీస్, 1 ఓసీ ఫ్యామిలీ ఉన్నారు. బీసీ కమ్యూనిటీలో ఎక్కువ ముదిరాజ్ కమ్యూనిటీ, చాకలి కమ్యూనిటీ, వంజర కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళ భూములు దౌర్జన్యంగా ఆక్యుపై చేశారని ఏదైతే కంప్లైంట్స్ వచ్చాయో అది నిజమని నిర్ధారించి మనం గవర్నమెంట్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది ఒకటి. తర్వాత వీళ్ళు ఏదైతే వీళ్ళు అసైనీస్ మా భూములు మాకు ఎనికి ఇవ్వండి లేకపోతే నేనే వెళ్ళాలా అని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు గవర్నమెంట్కి పంపించాం కాబట్టి రిపోర్ట్, గవర్నమెంట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ భూములు వాళ్ళు. ఇదంతా కావలిస్తే ఐ థింక్ చూపుతుంది. సో అలా పెద్ద పెద్ద షెడ్స్ వేసి మొత్తము చేశారు. ఇక్కడ మీకు మార్క్ కూడా కనిపిస్తుంది. సో ఇదొక పాయింట్, మెయిన్ పాయింట్. రెండో పాయింట్ ఏమైనా హ్యాచరీస్ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి మొత్తం సర్వే నెంబర్ 130లో, తర్వాత సర్వే నెంబర్ 77 నుంచి 82 సర్వే నెంబర్ మధ్యలో. ఇంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే మేము సర్వేకి ఆ రోజు వచ్చినప్పుడు కొందరు ఉన్నారు, మీరు కూడా ఆ రోజు, ఇంకా మరికొందరు గ్రామస్తులు వచ్చారు. అంటే ఈ 56 మంది అసైనీస్ కాకుండా ఇక్కడ యాక్చువల్గా ఒరిజినల్గా 579 ఎకరాల అసైన్మెంట్ జరిగింది ఈ ఏరియాలో, 579. దాంట్లో ఇంకా సుమారుగా ఇంకొక 200-300 ఎకరాలకు సంబంధించిన అసైనీస్ కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మావి కూడా భూములు అడ్డుకుంటున్నారు రోడ్లు వేయడం వల్ల యాక్సెస్ ఉండడం లేదని అది రిప్రజెంటేషన్ ఇచ్చారు. అఫ్కోర్స్ అది ఇంకా మేము ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. బట్ మాకు ప్రైమరీగా అది కూడా ఏం తెలిసిందంటే సుమారుగా ఒక 200-300 ఎకరాలు ఇంకా అసైన్ భూమి చుట్టుపక్కల ఏదైతే ఉందో దాన్ని కూడా దీని కింద వస్తుందని తెలిసింది. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ ఇష్యూ, ఈ కోర్స్ ఆఫ్ ఎంక్వైరీలో మన ఆర్డీఓ గారు అండ్ చెక్ చేసింది ఏంటంటే ఈ సర్వే నెంబర్స్ 130లో ముఖ్యంగా 72 నుంచి 82 మధ్యలో కొన్ని రజియానామాస్, ఇల్లీగల్ గా రజియానామాస్, రజియానామా అంటే మాకు ఈ భూమి అవసరం లేదు కావాల్సి మీరు తీసుకోండి అని ఇస్తూ కొన్ని అగ్రిమెంట్స్,
జమునా హచరీస్ కి ఒక లక్ష లక్షన్నరకి చేసినట్లు కొన్ని ప్రూఫ్స్ కూడా మనకు వైట్ పేపర్స్ మీద అగ్రిమెంట్ చేసి ఆ ప్రూఫ్స్ కూడా దొరికాయి. అవి కూడా మన ఆర్డీఓ గారు రిపోర్ట్ లో పొందుకోవడం జరిగింది. అవన్నీ కూడా మనం గవర్నమెంట్ కి పంపిస్తున్నాం. అంటే బేసికల్ గా